టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ పరిణామాలతో రైల్వే కోడూరు నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ పై పోలీసులు జూలు ప్రదర్శించారు. రైల్వే కోడూరులోని తన నివాసంలో అడుగు బయట పెట్టనివ్వకుండా 144 సెక్షన్లు 30 యాక్ట్ అమల్లో ఉందని చెబుతూ ధర్నాలు ర్యాలీ చేసేందుకు వీలు లేదని పంతగాని నరసింహ ప్రసాద్ ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ, తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేస్తే తమకు నిరసన చేసే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదని, పోలీసులు వైసీపీకి సేవకులుగా పనిచేస్తున్నారని, టీడీపీ వారికి మాత్రమే 144 సెక్షన్లు 30 యాక్ట్ అమలులో ఉంటుంది కానీ వైసీపీ వారికి అమలులో లేదని, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని చూస్తే కిమ్ పరిపాలన గుర్తుకొస్తుందని, త్వరలో వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. ఏదైతే మనకు ప్రజాస్వామ్యాన్ని చక్కగా ఉండాలని ప్రవర్తించిన ఒక ప్రముఖుడు, నాయకుడు, గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారి దగ్గర 5 నిమిషాలు మౌనంగా కూర్చునే అవకాశం నాకు ఉంది. ఈ రిక్వెస్ట్ ప్రశాంతంగా అంబేద్కర్ గారి దగ్గర మౌనంగా కూర్చునే ఒక అవకాశం నాకు ఇవ్వండి. తెలుసుకుంటాము, ఆయనకి జరిగిన అన్యాయాన్ని నేను మనసులోనే చెప్పుకుంటా, బయట కూడా చెప్పను. ఈ రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని 40 ఏళ్ళ మర్చలేని చరిత్ర కలిగిన ఒక నాయకుడికి జరిగిన అన్యాయాన్ని ఆయన ఎందుకండి బాబు?